హల్లెలూయా హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక। దేవుని యొక్క మహాకృపలో మనందరము 10 మాసాలు మరి సురక్షితంగా దేవుడు సంరక్షించి 11వ మాసంలోకి మనలందర్నీ సజీవుల లెక్కలో అడుగు పెట్టించినందుకు దేవునికి అందరము కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుందాం। ఈ రోజు ఆన్లైన్ ద్వారాను మరి మందిరంలో కూడుకొని ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సంఘం తరపున ఆహ్వానం పలుకుచున్నాం। 11వ మాసము మొదటి పరిశుద్ధ దినంలోకి మనల్ని సజీవులుగా నడిపించినటువంటి దేవునికి మన మనసులన్నిటిని ఐక్యపరచుకొని కాలేబు గారు అన్నట్లుగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించానని అలాంటి వైఖరితో మనం మరి ఆరాధనలో పాల్గొందాం। దయచేసి అందరూ లేచి నిలబడినట్టయితే 91వ కీర్తన ఉత్తరాలుగా చదువుకుందాం। చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం। 91వ కీర్తన ఉత్తర పత్రాలుగా చదువుకుందాం। మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు। వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును। రాత్రివేళ కలుగు భయముకైనను పగటివేళ ఎగురు బాణముకైనను నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు। యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు। నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును। నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు। అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను। అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపెదను। ఆమెన్। దయచేసి అందరూ కూర్చోండి। తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనా వైఖరితో ఈ ఆరాధనలో ముందుకు కొనసాగుదాం। చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం। ఆయన చాటును మనం నివసించాం కాబట్టి, సర్వశక్తిని యొక్క నీడ మనకు ఉన్నది కాబట్టి ఏ అపాయము మనకి దరిచేరలేదు, ఏ కీడు మనకి సంభవించలేదు। అవును, గడిచిన దినాల్లో మన పక్కన 1000 మంది కుడి పక్కన 10,000 మంది కూలినటువంటి పరిస్థితులను మనం కన్నులారా చూసాం। అయినా ఏ ప్రమాదము రాకుండా మనల్ని కాపాడి తప్పించాడు దేవుడు। తన దూతలకు ఆజ్ఞాపించి మన పాదములకు రాయి తగలకుండా మనల్ని నడిపించినందుకు ఆయనకి స్తుతులు చెల్లిద్దాం। ఆయన మనల్ని ప్రేమించిన రీతిని బట్టి ఆయనకి స్తుతులు చెల్లిద్దాం। మనల్ని గణపరిచిన రీతిని బట్టి ఆయనకి స్తుతులు చెల్లిద్దాం। దీర్ఘాయువు చేత మనల్ని తృప్తిపరిచినందుకు ఆయనకి స్తుతులు చెల్లిద్దాం। ఆయన రక్షణను మనకు చూపినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రములు తెలియచేసుకుందాం। ఎంతోమందికి లేనటువంటి ఈ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు స్తుతులు చెల్లిద్దాం। 2022వ సంవత్సరం నవంబర్ మాసం మొదటి పునరుద్ధాన దినంలోకి మనల్ని సజీవుల లెక్కలో అడుగు పెట్టించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెప్తాం। ఎంతోమంది ఈ రోజును చూడాలని ఆశ కలిగిన వారికి ఆశ నిరాశ అయిపోయింది, కానీ మనం సజీవులుగా ఉన్నామంటే మన దేవుడి యొక్క హస్తము మనకు తోడుగా ఉంది। ఆ విషయాలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మన నిండు మనసుతో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుందాం। పరిశుద్ధుడు అయినటువంటి మా మంచి యేసు ప్రభువా, మీ దివ్యమైన మహోన్నతమైన ఘనమైన గొప్ప నామమునకు స్తుతులు స్తోత్రములు తెలియచేసుకుంటున్నాము నాయన। అయ్యా, ఈరోజు మా జీవితాల్లో మీరు ఏర్పాటు చేసిన దినమై ఉన్నది నాయన, అందును బట్టి మేమందరము అయ్యా ఉత్సాహించి సంతోషించి నాయన మీ నామాన్ని గణపరచడానికి ప్రభు మీ మందిరంలోకి మమ్మల్ని నాయన తోడుకొని వచ్చారు. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభు. అయ్యా ఇంకా దారి మధ్యలో ఉన్నటువంటి వారిని క్షేమంగా నాయన మీరు నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరినూ నాయన మీ పరిశుద్ధాలయంలోని మేలు చేత తృప్తిపరచమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా. అవును ప్రభు, మా జీవితాల్లో మరి అనేకమైన కష్ట నష్టాల్లో గుండా మేము వచ్చినప్పుడు నాయన మీ దయగలిగిన ఆస్తో మాకు తోడుగా వచ్చి ఇరుకులో మేము ప్రయాణం చేసినప్పుడు నాయన విశాల స్థలంలోకి నడిపించిన మీ దయగలిగినటువంటి ఆస్తాన్ని బట్టి వందనాలు. అవును ప్రభు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచునని మీ కృప మా జీవితాల్లో నిరంతరము నిలుపుతూ నాయన మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభు. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తెలియచేసుకుంటూ ఈరోజు జరిగేటటువంటి ఆరాధన అంతటిలో నీ నామాన్ని నాయన మీరు మహింపరచుకోండి. కేవలం మేమందరము మీ నామాన్ని మాత్రమే మహింపరిచే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి నాయన. మేమందరము ఆత్మతో సత్యంతో ఏక మనసుతో ఏక హృదయంతో నాయన మిమ్మల్ని ఆరాధించే కృప మాకు దయచేయండి ప్రభా. మీ సేవకుని బలపరిచి మా ముందుకు తీసుకొస్తుండగా మీ ఆత్మ నడిపింపుతో నాయన మీరు నాయన మాతో మాట్లాడుతుండగా ఆత్మదేవుడిగా మాతో సంచారం మా మధ్యలో సంచారం చేస్తుండగా ప్రభు అయ్యా మీరు మాట్లాడేటువంటి మాటలు మా హృదయంలో చొచ్చుకొని నాయన ప్రభు రెండంచుల వాడి కలిగినటువంటి ఖడ్గములా మరి నాయన మాలో దూసుకు వస్తూ సమస్తాన్ని నాయన ప్రభు నాయన సరాలము చేసే మీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని బాగు చేసే మీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని శుద్ధి చేసే మీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని బలపరిచే మీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని లేవనెత్తే మీ వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తెలియచేసుకుంటున్నాను ప్రభువా. ఈ ఆరాధన అన్ని భాగాల్లో మీ దయగలిగిన మాకు తోడుగా ఉంచి మీ నామాన్ని హెచ్చించుకోండి ప్రభు. పరిశుద్ధ బలను ఆశీర్వదించండి, దీవించండి. ఆశీర్వాదపు పాత్రలో హస్తం ఉంచుంటున్నటువంటి ప్రతి బిడ్డని నాయన మీరు నాయన ప్రభా అయా ఆశీర్వదించమని వేడుకుంటూ మా హృదయాలను మేము పరిశీలన చేసుకొని అయా ప్రభా మీకు నాయన యోగ్యుల వలె నాయన ప్రభు ఆ యొక్క ఆరాధనలో పాల్గొనడానికి సహాయం చేయమని మా స్తుతి పాటలు మీకు మహిమకరంగా ఉండలాగిన సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువారి దివ్యమైన మహోన్నతమైన ఘనమైన గొప్ప నామములో ఈ కొద్ది ప్రార్థన వినయపూర్వంగా అన్వయించుకుంటూ వేడుకుంటూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. కొన్ని పాటలతో దేవుణ్ణి మహింపరుద్దాం. అందరం సంతోషంగా ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహింపరుద్దాం. మరొక నూతన ఆదివారపు దయగల సమయాన మరి దేవాది దేవుని ఉచితమైన కృపను బట్టి మరి సజీవుల లెక్కలో ఇక్కడ ఉండి ఆయన నామమును స్తుతించడానికి ఘనపరచడానికి ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు చెల్లిద్దాం. అందరం కలిసి మరి కీర్తన పుస్తకం నుంచి మా పరిచయమైన పాట, ఆయన నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవితకాలం ఎలా స్తుతించదను. మన జీవితకాలం అంతా కూడా సరిపోదు మనకి. అందరూ కలిసి సంతోషంగా చప్పట్లు కొడుతూ ఈ పాట మరికొన్ని పాటలు పాడుచి ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. జీవాధిపతి ఆయనే. స్తుతి చేదము ఆయనన సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించేదము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించేదము రాకడలో ప్రభుతో నిత్యమును రాకడలో ప్రభుతో నిత్యమును రొక్కేదము స్తుతించేదము పొగడేదము రొక్కేదము స్తుతించేదము పొగడేదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించేదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము ఆయనే నా సంగీతము అందరం కొద్ది నిమిషాలు లేచి నించుందామండి. మరి ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు ఆయన నా పేరు కూడి ఉంటారో వారి మధ్యన ఆయన ప్రశస్తమైన సన్నిధి ఉంచుతానని వాగ్దానం చేసిన దేవుడు. Let us use this time that God himself has given to us. Let nothing else take prominence over him. మరి ఆ ప్రత్యేకత, that special place, that special honor belongs to him and him alone. వేరే ఏది కూడా ఆయనకి మించింది కాదండి. He has to be the Lord of our lives. Let nothing else take the lordship of our lives. వస్తువు గాని, వ్యక్తులు గాని, పరిస్థితులు గాని ఏది కూడా ఆయనకి మించింది కాదు. Let us declare today that God, you are the Lord of my life. ఓం ప్రభు మీరే కేవలం ప్రభు, మీరే మా దేవుడు తండ్రి, మీరే మా రాజు ప్రభు, నీవే నా దేవుడు ఆరాధింతును, నీవే నా రాజువు కీర్తించును. మరణమును జయించిన మృత్యుంజయుడు, నిత్య జీవమునకు నడిపించిన దేవుడు. అందరూ కలిసి సంతోషంగా గలమెత్తి చప్పట్లు కొడుతూ ఈ పాట మరికొన్ని పాటలు పాడుచు ఈ స్తుతి ఆరాధనల ముందు కొనసాగుదాం. సాధిస్తూ మమ్మల్ని బలపరుస్తూ మాతో పాటు ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీకే వందనాలు తండ్రి, నీకే వందనాలు ప్రభా. నీ ప్రేమ, నీ శక్తి, నింపుము నాలో. అవును ప్రభువా, we want to praise you from the bottom of our hearts, O Lord. మా హృదయాంతరంగం నుంచి ప్రభువా మిమ్మల్ని ఆరాధన చేయాలని ఆశిస్తున్నాం తండ్రి. let that special place in our hearts be yours, O Lord. let it belong to you and you alone, Master. if there's something else seated on that very throne, O Lord, Lord, remove it, Master. Lord, మీ బలమును మాకు దయచేయండి ప్రభువా. help us remove it and help us to give that special place to you and you alone, Father. యేసు నీవే నా ప్రభు నీవే. అందరం కలిసి కలమైతే ఈ పాట పాడుకుందాం. Except you in our lives, O Lord. Your grace is enough for us, O Master. నీ కృప చాలును, నీ ప్రేమ చాలును, నీవు నాకు తోడుంటే చాలును ప్రభువా. అవును ప్రభువా, మీరు చాలిన దేవుడే ఉన్నారు తండ్రి. ఏ స్థితికైనా ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు ప్రభువా. నీకే వందనాలు తండ్రి, నీకే వందనాలు ప్రభువా. We can all clap and glorify his name. Chappalu koduthu ghana parusti paadu paadadam ante. nee చాలును నీ ప్రేమ చాలును నీవు నాకు తోడుంటే చాలును యేసు నీ కృప చాలును నీ ప్రేమ చాలును నీవు నాకు తోడుంటే చాలును యేసు Prabha. Lord, let you be the light of our lives, Master. Oh, Prabha, each part paduchundaga mana manasulanu siddhaparchukundam. Let us draw even more closer to Him. Let nothing stand between the Lord and us. If there's anything that's standing, let us seek His help, His forgiveness to remove that. Nee darike cheradanu. Oh, Prabha, nee darike tandri. కలిసి గలమెత్తి పాడదామండి. Let us draw even more closer to Him today morning. Let us have that special fellowship with Him. నీదరికే చేరేదను యేసు నీదరికే దరికే చేరదను యేసు जानता हूँ यीशु तेरे पास नीदर के चिरदनू यीशु नीदर के అవును ప్రభా మీకు అతి సమీపముగా ఉండులాగున మాకు సహాయం దయచేయండి తండ్రి దయగల దేవుడా పరిశుద్ధుడా ఈ దయగలకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి ఘనపరచడానికి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ప్రభా అతి ప్రశస్తమైన సమయంకి వచ్చాం తండ్రి ప్రభా మరి ఆ వినగలిగే ఆ చెవులు ఆ గ్రహించుకునే మనసు మాకు దయచేయండి ప్రభా yes lord మంచి నేల మీద పడిన ఆ విత్తనము వలె నీ వాక్యం ప్రభా మా జీవితాల ఫలించులాగున మీ సహాయమును మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బతిమాలి వేడుకొచ్చును ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ అందరూ కూర్చుందామండి హల్లెలూయా ఇంతవరకు దేవుడు చేసిన సహాయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. ఈరోజు మన సంకాపరి గారు పీటర్ శామ్యుయల్ గారు సిఎంసి చర్చి నాంపల్లిలో దేవుని వాక్యాన్ని అందించడానికి ఆహ్వానించబడ్డారు. మరి ఈరోజు మనకి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సేవకులు మన మధ్యలో ఉన్నారు. మనకు సుపరిచితులు, గతంలో అనేకమైనటువంటి దైవ సందేశాన్ని అందించినటువంటి సేవకులు మన మధ్యకు వచ్చారు. మరి బాప్టిస్ట్ చర్చి నారాయణగూడ అసోసియేట్ పాస్టర్ గారు అయినటువంటి డేవిడ్ ప్రశాంతయ్య గారు, రెవరెండ్ డాక్టర్ డేవిడ్ ప్రశాంతయ్య గారు మన మధ్యలో ఉన్నారు. దేవుని సందేశాన్ని మనకు అందిస్తారు. ఈ సమయంలో చప్పట్లు కొడుతూ సేవకులను ఆహ్వానించుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంఘమా, మరొక ప్రభు దినం దేవుడు మనకు దయచేసి సంఘముగా సమిష్టిగా ప్రభువును ఆరాధించుటకు దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆధిక్యతను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన తరుణాన్ని బట్టి మరొకసారి సంఘ కాపరి పీటర్ శామ్యుయల్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. బైబిల్ ఉన్నవారు దయచేసి ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయం. మొదటి 8 వచనాలు చదువుకుందాం. యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లా నేను, మీరు కూడి రండి, అంత్యజనములో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడువు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడువై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదకెక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదకెక్కెను. సిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంగముతో కలిసి కొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము గల మా తండ్రి, మీ వాక్యము బలమైన వాక్యము మీ వాగ్దానాలు నమ్మదగినవి వినగలిగే చెవులను గ్రహింపగలిగే మనసులను దయచేసి మీ మెల్లని స్వరముతో మా హృదయాలను తెప్పరల చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఒక కుమారుడు అమెరికా దేశం నుండి తన తండ్రికి బహుమానము పంపియాలని ఎంతో ఆలోచిస్తూ ఏమనుకున్నాడంటే ఒక మాట్లాడే చిలుకను పంపిస్తే బాగుంటుందని. ఒకరోజు అమెరికా దేశం నుండి మాట్లాడే చిలుకను బహుమానంగా తన తండ్రికి పంపించాడు. ఒక వారం తర్వాత ఫోన్ కాల్ చేసి ఏమడిగాడంటే, నానా నేను పంపించిన బహుమానం ఎలా ఉంది అన్నప్పుడు ఆ తండ్రి ఎలా ప్రతిస్పందించాడంటే, నాయనా చాలా రుచిగా ఉంది అన్నాడంట. ఆ మాట్లాడే చిలుకను పంపిస్తే ఈయన భోజనం చేసుకొని తిన్నాడండి. కొందరికి బహుమానానికి భోజనానికి వ్యత్యాసము తెలీదు. దేవుని వాక్యంలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ వ్యత్యాసాలు మనం తెలుసుకోవాలండి. సంఘానికి ఇశ్రాయేలుకు వ్యత్యాసము, రక్షణకు బహుమానాలకు వ్యత్యాసము, రాజ్యమును గూర్చిన సత్యము, రక్షణ గూర్చిన సత్యము, సంఘమును గూర్చిన సత్యము, వీటిని మనము తెలుసుకోవాలండి. వాక్యములో మనము లోతుగా వెళ్ళాలి అంటే వ్యత్యాసాలు తెలుసుకోవాలి. సంఘము వేరు, ఇశ్రాయేలు వేరు. ఇశ్రాయేలు సంఘముగా మారలేదండి, సంఘము ఇశ్రాయేలుగా మారదు కూడా. చాలామంది ఏమంటారంటే సంఘము ఇశ్రాయేలుగా మారింది, మారలేదండి. ఇశ్రాయేలు ఇశ్రాయేలే, సంఘము సంఘమే. రక్షణ వేరు, బహుమానాలు వేరు. నేను రక్షింపబడ్డాను కదా, నాకు బహుమానాలు ఎలానా వస్తాయి, తప్పు. రక్షింపబడిన వాడు ఎంతో జాగ్రత్తగా జీవించాలి, ఎంతో పరిశుద్ధంగా జీవించాలి. సంఘానికి ఇశ్రాయేలుకి ఎంతో వ్యత్యాసం ఉందండి. మీరు గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు తెసలోనికైలకు రాస్తూ ఏమన్నాడంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ. ముగ్గురున్నారు చూడండి అక్కడ. ఆర్భాటముతోనూ ఒక వర్గము వారికి, ప్రధాన దూత శబ్దముతోనూ ఒక వర్గము వారికి, దేవుని బూరతోనూ మరొక వర్గం వారికి. ఎవరండి వీరు? దేవుడు ఈ లోకాన్ని మూడు వర్గాలుగా విభజించాడండి. ఆ విభజన ఒకసారి గమనించండి. ఒకటి లోకము, రెండోది సంఘము, మూడోది ఇశ్రాయేలు. ఆర్భాటముతోను ఎవరికి? సంఘానికి. నా గొర్రెలు నా స్వరము వినుదురు. ఆర్భాటముతోను అంటే సంఘానికి. సంఘము ఎత్తబడినప్పుడు మనకు సూచనలు ఉండవండి, ఏముంటాయి? స్వరము మాత్రమే వింటాము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను. ఎవరండి ప్రధాన దూత? ముగ్గురు దూతలు, ప్రాముఖ్యంగా ముగ్గురు దూతలు ఉండేవారు. ఒకడు మనకు తెలిసిన వాడే, సాతానుడు, లూసిఫర్. అతడు త్రోయివేయబడ్డాడు. కానీ రెండోవాడు ఉన్నాడు, గబ్రియేలు. మూడోవాడు ఉన్నాడు, మికాయేలు. ప్రధాన దూత ఎవరండి? మికాయేలు. ఎవరిని సమకూరుస్తాడు అంటే ఇశ్రాయేలు కొరకు. ప్రధాన దూత ఇశ్రాయేలు కొరకు. ఎందుకంటే ఈ దూత ఇశ్రాయేలు కొరకు పోరాడుతూనే ఉంటాడు. దానియేలు గ్రంథంలో కూడా చూస్తాము, ఇతడు పోరాడుతూనే ఉంటాడు. మరి దేవుని బూర ఎవరి కొరకు? పాత నిబంధన గ్రంథంలో దేవుని బూర అంటే తీర్పుకు సాదృశ్యం. తీర్పుకు పిలువబడుతున్నారండి లోకము. చూసారా వ్యత్యాసము? మనం అనుకుంటాము ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బూర అంత మనకే అనుకుంటాం. కాదు చూడండి, వ్యత్యాసము మనం తెలుసుకోవాలి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒకే ఒక సత్యం అండి, విమోచన, రక్షణ గూర్చిన సత్యము. క్రొత్త నిబంధన గ్రంథంలో సంఘమును గూర్చిన సత్యము. పాత నిబంధన గ్రంథంలో ఎవరికి కూడా సంఘం అంటే కనీసము ఊహించలేదండి. సంఘం ఎలా ఉంటుంది? ఛాయలు మాత్రమే, సాదృశ్యాలు మాత్రమే. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరొక సత్యం ఉందండి. ఆ సత్యం ఏంటంటే దేవుని రాజ్యంను గూర్చిన సత్యము. అందుకొరకు యేసు ప్రభు నా రాజ్యము నా రాజ్యము నా రాజ్యము దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన రాజ్యము గురించి మాట్లాడుతున్నాడు. మనము ప్రతిరోజు ప్రార్థన చేసే ప్రార్థన, నీ రాజ్యము వచ్చును. ఒకసారి బిగ్గరగా మీ రాజ్యము వచ్చునుగా వచ్చునుగాక. ఏ రాజ్యము? ఆయన రాజ్యము కొరకు ఆ పరిసయలతో సద్దుకలతో అంటున్నాడు, నా రాజ్యము ఉండుంటే నా రాజ్యము వారు పోరాడేవారు. ఏ రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు అండి? దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఈ వ్యత్యాసాలు అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు ఒక సాదృశ్యం మనం ఇక్కడ చూస్తున్నామండి. ఆది కాండము 49 అధ్యాయంలో ఒక సాదృశ్యం. ఏందండి ఆ సాదృశ్యం? మన అంశము, దయచేసి రాసుకోండి, మన అంశము కొంచెం భాష మొరటగున్నా దయచేసి రాసుకోండి. యాకోబు రచ్చబండ అంటే యాకోబు న్యాయపీఠము. ఇది దేనికి సాదృశ్యము? క్రీస్తు న్యాయపీఠము యొక్క సాదృశ్యము. ఏం జరుగుతుందండి? చాలామందికి విశ్వాసులకు ఉన్న అపోహ ఏంటంటే క్రైస్తవులకు తీర్పు ఉండదు. చూడండి ఎటువంటి అపోహలో ఉన్నారు. విశ్వాసులకు తీర్పు ఉండదు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఒకరోజు మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాము. మనమంతా అండి, నీవు రక్షింపబడినట్లయితే, తిరిగి జన్మించినట్లయితే ఒకరోజు మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. కానీ అపోస్తలుడైన పౌలు మరొక మాట అంటాడండి. ఆ మాట ఏంటంటే, ఆ భయాభ్రాంతులు పుట్టించే రోజున ఎవరు మాట్లాడుతున్నాడండి? ఎన్నో సంఘాలను స్థాపించిన పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడండి. నిష్ఠగా జీవించిన పౌలు భక్తుడు. ఎవరు మాట్లాడుతున్నాడండి? ఏ పౌలు మాట్లాడుతున్నాడు? నన్ను మాదిరిగా చూసి నడుచుకొనుడి అన్న పౌలు మాట్లాడుతున్నాడండి. ఆ పౌలు ఏమంటున్నాడంటే, ఆ రోజు వస్తుందని నేను భయభ్రాంతులతో ఉన్నాను. ఆయనే భయపడుతున్నాడు. సంఘాలను స్థాపించిన వాడు, ఎంతో మాదిరిగా జీవించిన వాడు, నిష్ఠగా జీవించిన వాడు, నేను మూడో పరలోకానికి వెళ్ళాను అన్నవాడు, గొప్ప దర్శనాలు కలిగిన వాడు, అటువంటి పౌలు ఈరోజు భయభ్రాంతులైన రోజు. ఏ రోజు అండి? ఆ క్రీస్తు న్యాయపీఠం గురించి మాట్లాడుతున్నాం. ఆ సాదృశ్యము ఇక్కడ చూస్తున్నాం. ఎలా ఉంటుందండి నీవు నేను క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు? ఎలా ఉంటుంది? ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు త్వరగా మీరు రాసుకోండి, త్వరగా రాసుకోండి. ఆ మొదటి వచనం ఒకసారి చదువుకుందాం. మొదటి వచనం, యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను చాలండి. ఎవరిని పిలిపించాడండి? మరొకసారి ఎవరిని పిలిపించాడు? తన కుమారులను పిలిపించాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు కుమారుడువా కాదా అనేది ప్రశ్న కాదండి. కుమారుడువే. క్రీస్తు రాజ్యంలో పుట్టిన ప్రతివాడు కుమారుడే. ప్రశ్న అది కాదండి. ప్రశ్న ఏంటంటే నీ ప్రవర్తన. కుమారుడువే, సందేహం లేదు. ఆ 13 మంది ఇక్కడ నిలబడిన వారు సహోదరులే. ప్రశ్న ఏమి, దానికి సందిగ్ధం లేదండి, సందేహము లేదు. కానీ దయచేసి యాకోబు పిలిచినప్పుడు ఎవరు కూడా తప్పించుకోలేకపోయారండి. యాకోబు ఎప్పుడు కూడా 13 మందిని ఒకేసారి నిలబెట్టలేదండి. మొట్టమొదటిసారి ఆయన పిలిచిన వెంటనే అందరూ వచ్చేసారండి. ఎప్పుడైతే యేసు ప్రభు క్రీస్తు ఆయన న్యాయపీఠం మీద కూర్చుంటాడో ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. కుమారుడే కావచ్చు, సహోదరుడే కావచ్చు, సంఘస్థుడే కావచ్చు, విశ్వాసమే కావచ్చు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. రెండోది గమనించండి, ఏది కూడా మార్చలేరండి. జరిగిపోయింది అంతే. ఇప్పుడు యాకోబు పలుకుతున్నాడు, వారు ఏమేం చేశారు, వారు ఎలా జీవించారు, భవిష్యత్తు ఎలా ఉంటుంది అదంతా కూడా చెప్పబోతున్నాడు. ఒకటి, తప్పించుకోలేరు. రెండోది, ఏది కూడా మార్చలేరు. మూడోది, దయచేసి వినండి, ఎటువంటి క్షమాపణ ఉండదు. అయిపోయిందండి. చాలామంది ఏమనుకుంటారంటే, నేను అక్కడ నిలబడినప్పుడు ఆయన కాలు పట్టుకుంటాను. ఆయన చూడ్డానికే మనకు శక్తి ఉండదండి. కాలు పట్టుకునే ఆస్కారం ఎక్కడ ఉంది? 3 విషయాలు జరుగుతాయండి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఎవరు తప్పించుకోలేకపోయారు, ఏది కూడా మార్చలేకపోయారు, క్షమాపణ అనేది లేకపోయింది. ఐదుగురు గురించి నేను మాట్లాడి ముగించేస్తానండి. ఐదుగురు దయచేసి రాసుకోండి. రూబేను మొదటివాడు, రూబేను రెండోవాడు షిమ్యోను, లేవి మూడోవాడు యూదా, నాలుగోవాడు ఆషేరు, ఐదోవాడు యోసేపు. వీరు ఐదుగురు గురించి మాట్లాడతాను, ఎందుకంటే 13 మంది గురించి మాట్లాడే సమయం లేదు. మీకు తరచుగా నేను చెప్పుకుంటూనే వచ్చాను, మరొకసారి చెప్తాను. క్లుప్తంగా చెప్పేవారు ధన్యులు, వారు మరలా పిలువబడతారు. కాబట్టి క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. ఎంతో ప్రాముఖ్యమైన అంశము మనము వినబోతున్నాము. యాకోబు రచ్చబండ, యాకోబు న్యాయపీఠం దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు న్యాయపీఠం యొక్క సాదృశ్యము. రూబేను, రూబేను ఏమంటున్నాడు చూద్దాం. రూబేను గురించి ఏమంటున్నాడు? 3వ వచనము, రూబేను నీవు నా పెద్ద కుమారుడవు. చాలండి, రూబేను నీవు నా పెద్ద కుమారుడవు. గమనించండి, దయచేసి గమనించండి. నువ్వు కుమారుడువే, సహోదరుడువే, విశ్వాసివే, రక్షింపబడ్డావు, కుటుంబంలో ఉన్నావు. నీవు నా పెద్ద కుమారుడు. యూదులు పెద్ద కుమారునికి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇస్తారండి. ఒకటి ఆస్తి, రెండోది ఆధిక్యత, మూడోది అధికారం. ఆస్తిలో 2 భాగాలు ఇస్తారు. పెద్ద కుమారునికి ఆస్తిలో 2 భాగాలు ఇస్తాడు. అంతేకాదండి, ఆధిక్యత. ఏందండి ఆధిక్యత? కుటుంబానికి అతడు యాజకుడు, కుటుంబం గురించి ప్రార్థన చేస్తాడు, కుటుంబం గురించి మరి విన్నపములు విజ్ఞాపనలు చేస్తాడు, ఇవన్నీ చేస్తాడండి. ఆధిక్యత. అధికారం ఏందండి? కుటుంబాన్ని ఏలుతాడు. ఈ 3 ఉన్న రూబేను ఏమంటున్నాడు చూడండి. రూబేను నీకు ఆస్తి ఇవ్వబడింది, అధికారం ఇవ్వబడింది, ఆధిక్యత ఇవ్వబడింది. రూబేను ఉప్పొంగిపోతున్నాడు. నా గురించి ఎన్ని మంచి మాటలు మాట్లాడుతున్నాడు, ఎంతో గర్వంగా నిలబడ్డాడండి. యాకోబు ఎదుట గర్వంగా నిలబడ్డాడు. అందరి వైపు చూస్తున్నాడేమో. చూసారా ఏం చెప్తున్నాడో డాడీ నా గురించి, మన తండ్రి నా గురించి ఏం చెప్తున్నాడో చూసారా. రూబేను నా పెద్ద కుమారుడు. చూడండి తర్వాత ఏమంటున్నాడు. నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలములను, ఔన్నత్యాశయమును బలాతిశయమును నీవే. నా బలము నీవే, నా అతిశయము నీవే. అన్ని మంచి మాటలు మాట్లాడుతున్నాడు యాకోబు. కానీ రూబేను ఏం మాత్రము ఊహించలేదు. ఇది వెలుగులోనికి వస్తుందని ఏ మాత్రము ఊహించలేదండి. ఏం ఊహించలేదో చూడండి. నీళ్ళవలే చంచలుడవై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి. ఒక్కటేసారి గుండెలో రాయబడిపోయిందండి. నీవు నీ తండ్రి మంచము ఎక్కితివి. ఒక్కటేసారి రూబేను భయాప్రాంతులైపోయాడు. యాకోబుకి ఎలా తెలిసింది? నేను రహస్యంగా చేసిన విషయము ఎలా తెలిసింది? ఊహించలేదండి, ఏమాత్రం అనుకోలేదు, ఎవరు చూడలేదే. నాకు బిల్హాకు మాత్రమే తెలిసే, నేను బిల్హాతో శయనించింది ఎవరికి తెలియదే. ఎవరండి బిల్హా? రాహేలు యొక్క దాసి. రాహేలు మరణించినప్పుడు రూబేను ఏం చేశాడంటే బిల్హాతో శయనించాడు. యాకోబు ఎలా తెలుసుకున్నాడో నాకైతే తెలియదండి, కానీ యాకోబు తెలుసుకున్నాడు. 40 సంవత్సరాలు ఎదురు చూశాడు. బహుశా రూబేను ఈరోజు వస్తాడేమో, బహుశా రూబేను ఈరోజు వస్తాడేమో, బహుశా ఇప్పుడు వస్తాడేమో, బహుశా రేపు వస్తాడేమో. రాలేదండి. అది రహస్యంగా పాతిపెట్టేశాడు. ఎవరికి తెలీదు అనుకున్నాడు. మీకు ఒక విషయం తెలుసా? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన వెలుగులో ప్రతిదీ మన అంతరంగంలో ఉన్న ఉద్దేశాలు బయటపడతాయి. అంటే కార్యాలు, పనులు ఎలా బయటపడతాయో ఒకసారి ఆలోచించండి. ఏమాత్రము రూబేను యాకోబు దగ్గరికి వచ్చి నాయనా నేను తప్పు పని చేశాను నన్ను క్షమించు అని ఒక్క రోజు కూడా. కానీ బయట అందరూ తన సహోదరుడు చూసినప్పుడు ఇంత మంచి యాజకుడినా, ఎంత చక్కగా ఉంటాడు, ఎంత చక్కగా బోధిస్తాడు, మనందరినీ ఎంత మంచిగా పిలిచాడు. చూడండి, మీరు మీ కుటుంబం ఎదుట మీరు నటనలో ఉండొచ్చు, మీ ఆఫీస్లో నటనలో ఉండొచ్చు, వ్యక్తిగతంగా నీ భార్య ఎదుట నటన చేస్తుండొచ్చు. కానీ ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నటన అనేది పనికిరాదు, చేయలేవు కూడా. ఏది బయటపడిందండి? ఏది బయటపడింది? 40 సంవత్సరాల క్రితం చేసిన రహస్య పాపము బయటపడిపోయిందండి. ప్రతి రహస్య పాపము బయటపడుతుందండి. ఏం జరిగిందండి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట, యాకోబు న్యాయపీఠం ఎదుట ఏం జరిగిందంటే రూబేను నలిగిపోయాడు. సమ్ విల్ బి క్రష్డ్. ఎందుకండి? క్రీస్తు బండ, ఆ బండ మీద నిలబడినవాడు నిలబడినట్టే నిలబడలేదు అంటే నలిగిపోతారండి. బండ కింద, ఆ బండ మీద పడిందంటే నలిగిపోతాం. రూబేను నలిగిపోయాడు. ఎవరు కూడా ఊహించలేదండి. యూదా ఊహించలేదు, నఫ్తాలి ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. కానీ యాకోబు ఈ మాట చెప్పేసరికి అందరూ బిత్తరపోయారు. రూబేను అంత పని చేశాడా? బహుశా నువ్వు చేసే పని నీ భార్యకు తెలియదేమో, నీవు చేసే పని నీ భర్తకు తెలియదేమో, పిల్లలు మీరు చేసే పనులు తల్లిదండ్రులకు తెలియదేమో. కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడండి. ఎంత జాగ్రత్తగా ఉండాలి! రక్షింపబడిన వారు మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి! ఎందుకంటే ఒకరోజు మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. ఆ న్యాయపీఠం ఎదుట నిలబడిన వారు కొందరు నలిగిపోతారు, నలిగిపోతారండి. అందుకు దావీదు ఏమని ప్రార్థన చేస్తాడంటే, నా రహస్య పాపములు కూడా ప్రభా తెలిసి తెలియకో కొన్ని ఆలోచనలో నేను చేస్తుంటానేమో, నన్ను క్షమించు. ఎవరితో మాట్లాడుతున్నాను నాకైతే తెలియదు, ఎక్కడ దాచిపెట్టావో నాకైతే తెలియదు, ఎలా పాతి పెడుతున్నావో రోజు మార్చి రోజు ఎలా పాతి పెడుతున్నావో నాకైతే తెలియదు. కానీ ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు వస్తాడేమో, ఈరోజు వస్తాడేమో నా కుమారుడు, నా కుమార్తె ఈరోజు వస్తుందేమో, క్షమాపణ అడుగుతుందేమో. యాకోబు ఎదురు చూసినట్టే మన తండ్రి ఎదురు చూస్తున్నాడండి. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె ఈరోజు వస్తుందేమో. 40 సంవత్సరాలు ఎదురు చూశాడండి, రూబేను రాలేదు. బహుశా కొందరు ఏమనుకుంటారంటే బయటపడదులే, తప్పకుండా బయటపడుతుందండి. అందుకు వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, నీ పాపమే నిన్ను ఏం చేస్తుందండి? పట్టిస్తుంది. అందుకు మన పోలీస్ వ్యవస్థకు సునాయాసమైన పని అండి. వారేం కష్టపడనవసరం లేదు, నీ పాపమే నిన్ను పట్టిస్తుంది. జాగ్రత్త సుమి, జాగ్రత్త. మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు కొందరు నలిగిపోతారు. రెండో చూద్దాం 5వ వచనం. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి. చాలండి, వారి కోపము భయంకరమైన కోపం. షిమ్యోను లేవి శకములో ఉన్నప్పుడు ఒక పట్టణమంతా కూడా భయంకరంగా ఎటువంటి కనికరము లేకుండా చంపేశారు. యాకోబు అడిగినప్పుడు ఈ ఇద్దరు కుమారులు ఏమన్నారంటే, అయితే మా సహోదరుని అలా చేస్తాడా అని తమను తాము సమర్థించుకున్నారు. చాలామంది వారి పాపాన్ని సమర్థించుకుంటారు, వారి కోపాన్ని సమర్థించుకుంటారు, వారు కోపంలో చేసిన పనులను సమర్థించుకుంటారు. యాకోబు ఏమంటున్నాడు చూడండి, వారి ఆలోచనలో చేరబాకండి, వారి సంఘములో ఉండబాకండి. అందుకు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే దుష్టులు ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక. ఎందుకండి కొన్ని ఆలోచనలలో మనం ఉండకూడదు, కొన్ని సహవాసంలో మనం కూర్చోకూడదు, కొందరి సంఘములో మనం ఉండకూడదు. ఎందుకు ఎందుకు? బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ మారల్స్. బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ మారల్స్. లేదు నాకు బలముంది, నేను ఎక్కడెళ్ళినా నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నేను బార్కి వెళ్ళినా జాగ్రత్తగా చూసుకుంటాను, నేను పాన్ షాప్కి వెళ్ళినా జాగ్రత్తగా చూసుకుంటాను. దుష్టులు ఆలోచన చొప్పున నడవక. వీరి కోపంలో ఏం చేశారండి? చంపేశారు. కోపాన్ని చాలామంది చాలా సునాయాసంగా ఎంచుతూ ఉంటారు, సులువుగా ఎంచుతుంటారు. కోపము అనేది అదుపులో ఉండాలండి, కోపము అనేది అదుపులో ఉండాలి. ఎక్కడి నుండి వస్తుందండి కోపం? జాగ్రత్తగా వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట నేను చెప్పబోతున్నాను. ఎంతో అనుభవముతో ఎన్నో విషయాలు చూసి 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 గత 27 సంవత్సరాలు సేవలో ఉంటూ ఈ మాట నేను చెప్తున్నానండి. కోపము ఎంత భయంకరమైనది నేను చెప్తున్నాను. కోపం ఎక్కడి నుండి వస్తుందంటే గర్వంలో నుండి వస్తుందండి కోపము. ఎవరైనా కోపిష్ఠులు ఉన్నారు, వారు ఏమంటారంటే పాస్టర్ గారు నాకు ఒక వీక్నెస్ ఉంది పాస్టర్ గారు. వీక్నెస్ కాదండి అది, ప్లీజ్. వీక్నెస్ కాదండి, బలహీనత కాదు. కోపము ఆగ్రహము మంచిది కాదు. ఎక్కడి నుండి వస్తుంది? గర్వంలో నుండి వస్తుంది. కోపము నుండి ఇంకేం వస్తుందంటే చేదైన జీవితంగా మారుతుంది. చేదైన జీవితం నుండి వ్యభిచారానికి దిగుతుంది, వ్యభిచారము నుండి విగ్రహారాధనకు దిగుతుంది. From pride comes anger. From anger comes bitterness. From bitterness comes immorality, adultery. From adultery comes idolatry. ఎప్పుడైనా ఊహించారా? చాలామంది అనుకుంటాము విగ్రహారాధన మొదట అనుకుంటాం. లేదండి, అది చివరి మెట్టు, నాశనానికే దారి తీస్తుందండి. కొందరు సమర్థించుకుంటారు, మన పాపాన్ని మనం సమర్థించుకుంటాం. నేను కోపంలో చేశాను, నా పిల్లలు అలా చేశారు కాబట్టి, నా తల్లిదండ్రులు అలా చేశారు కాబట్టి. నాకు తెలిసిన చాలామంది పిల్లలు ఏమంటారంటే ఏదో ఒక పిచ్చి పని చేస్తారు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు, తర్వాత ఏమంటారు పప్పులో కాలేస్తారు, గుంతలో పడతారు. తర్వాత ఏమంటారంటే నా తల్లిదండ్రులు అలా చేశారు కాబట్టి, భార్య అంటుంది నా భర్త అలా ప్రవర్తించాడు కాబట్టి. భర్త ఏమంటాడంటే నాకు మనశ్శాంతి లేదు అందుకు నేను ఈ పని చేశాను. సమర్థించుకోకూడదండి, సమర్థించుకోలేవు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట. షిమ్యోను లేవి సమర్థించుకున్నారు, వారి పాపాన్ని సమర్థించుకున్నారు. ఏందండి? మంచి కారణమే. సహోదరిని వారి సహోదరిని శకము వారు, శకము రాజకుమారుడు మానభంగం చేశాడు. కానీ వీరేం చేశారంటే ఆ ఊరిని కత్తివాతతో చంపేశారు. దేన్ని సమర్థించుకుంటున్నావు ఈరోజు? దేన్ని సమర్థించుకుంటున్నావు? నీ కోపాన్ని సమర్థించుకుంటున్నావా? నీ వ్యభిచారపు జీవితాన్ని సమర్థించుకుంటున్నావా? నీ విగ్రహారాధన జీవితానికి సమర్థించుకుంటున్నావా? చాలామంది అంటారు క్రైస్తవులు, నేను విగ్రహారాధన చేయనండి. జాగ్రత్త వినండి, నేను మాట్లాడే మాట జాగ్రత్త వినండి. దేర్ ఆర్ మోర్ ఐడల్స్ ఇన్ ద సెల్ఫ్ దాన్ ఇన్ ద షెల్ఫ్. There are more idols in the self than in the shelf. నీ హృదయంలో ఉన్న అన్య దేవతలు ఎన్ని ఉన్నాయంటే ఆ షెల్ఫ్లో ఉన్న దేవతల కంటే ఎక్కువ. నేనంటాను ఈ భారతదేశంలో మన ప్రజలు పూజించే అన్య దేవతలు తక్కువ, కానీ క్రైస్తవులు పూజించే అన్య దేవతలు ఎక్కువ. మనకున్న అన్యదేవతలు ఎక్కువ, క్రైస్తవ అన్యదేవతలు. ఎక్కడున్నాయి? బయటకు కనిపించవండి, బయటకు కనిపించవు, హృదయంలో ఉంటాయి, దాగి ఉంటాయి, దాచిపెడతారు, ఎంతో జాగ్రత్తగా ఆరాధిస్తూ ఉంటారు, దాన్ని కాపాడుతూ ఉంటారు, సమర్థించుకుంటూ ఉంటారు. జాగ్రత్త సుమి, ఒకడు నలిగిపోయాడు, ఒకడు నిషేధింపబడ్డాడు. He was condemned. నిషేధింపబడ్డారు. వారి సంఘంలో చెరబాకండి, వీరు ఇశ్రాయేల్లో చెదరగొట్టబడతారు. ఎంత భయంకరమైన మాట అండి, ఎంత భయంకరమైన మాట. ఆ రోజు అక్కడ నిలబడి అటువంటి మాటలు విని తల వంచుకోవాల్సి వస్తుందండి. మూడో వారు చూడండి, 8వ వచనం. యోదా యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, జాగ్రత్త వినండి. యూదా రూబేను కథ బయటపడిపోయింది, షిమ్యోను లేవి కథ బయటపడిపోయింది, ఇప్పుడు నా కథ బయటపడబోతుంది. ఎంత భయపడి ఉంటాడు, ఎంత వణికిపోయి ఉంటాడు. నేనైతే వణికిపోతానండి. నా తమ్ముని గురించి చెప్పాడు, నా అక్కల గురించి చెప్పాడు ప్రభు, నా గురించి వస్తుంది, ఏం చెప్తాడో ఏం చెప్తాడో. యూదా ఎంతో భయభ్రాంతుడై వణికిపోతున్నాడు, ఏం చెప్తాడో. ఎందుకు నా సహోదరుని నేను ఒకప్పుడు విడిచిపెట్టాను, ఎందుకు నేను పరస్త్రీని వివాహము చేసుకున్నాను, ఎందుకు నేను యోసేపును అన్యాయముగా అమ్మేటప్పుడు ఏ విధంగా కూడా అడ్డుపడలేదు. బహుశా నా సహోదరులను విడిచిపెట్టింది ప్రభు చెప్తాడేమో. బహుశా, జాగ్రత్త వినండి, బహుశా నేను అన్య స్త్రీని చేసుకున్న విషయము బయటపెడతాడేమో. బహుశా నా కుమారుల పట్ల ఆ బాధ్యతను నేను తీసుకోలేదు, దాని విషయం బయట పెడతాడేమో. కానీ ఆశ్చర్యరీతిగా అక్కడ జరిగింది ఏంటంటే, యూదా గురించి కేవలము మంచి మాటలే ప్రభు పలికాడు. యూదా గురించి మంచి మాటలే పలికాడు యాకోబు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. ఒకవైపు యూదా వణికిపోతున్నాడు, ఏం చెప్తాడు. కానీ యూదా స్తుతింపబడును గాక, యూదా స్తుతింపబడును గాక. ఎంత మంచి మాట అండి. ఒకడు నలిగిపోయాడు, ఒకడు నిషేధింపబడ్డాడు, ఒకడు ఓదార్చబడ్డాడు. ఏమైందండి? యూదా ఎన్నో పాపాలు చేశాడే, అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడే, సహోదరులను విడిచి వెళ్ళిపోయాడే, తండ్రి బాధ్యత నెరవేర్చలేదు. ఇవన్నీ చెప్పకుండా యాకోబు యూదా స్తుతింపబడునుగా కానీ ఎలా అంటున్నాడు? ఎందుకంటున్నాడో చూడండి. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. 10వ వచనం అండి. సిలోహు వచ్చు వరకు యూదయాద్దు నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులైయుందురు. చదవండి. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉదుకును. అతని ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్ష రక్తములో తన వస్త్రములను ఉదుకును. ఏం చేశాడండి? ఉతుక్కున్నాడు. ప్రభు రక్తంలో తన పాపము కడిగివేయబడింది. హల్లెలూయా. చూసారా, మీరు చేసిన పాపమును దేవుడు మరలా ప్రస్తావనలోనికి కూడా తీసుకురాలేదండి. రూబేను ఒప్పుకోలేదు, షిమ్యోను సమర్థించుకున్నాడు, కానీ యూదా ఒకరోజు యోసేపు ఎదుట మోకాలొంకి అంతా చెప్పేశాడండి. ఎవరండి మన యోసేపు? యేసు ప్రభు మన యోసేపు. ఐగుప్తులో ఉన్నప్పుడు పలానా రోజు నా తమ్ముడికి నేను ఇలా చేశాను, పలానా రోజు నేను ఇది చేశాను ఒప్పుకున్నాడండి. తన బట్టలను రక్తములో ఉతుక్కున్నాడు. నీ ఉతుక్కున్నావా? యేసు ప్రభు రక్తములో నిన్ను నువ్వు నీ పాపము నుండి ఆ రక్తములో కడగబడినట్లు నీ పాపము ఒప్పుకున్నావా? మీరు గమనించారా? లూకాసువార్త 16వ అధ్యాయంలో, దయచేసి ఎవరు తీయబాకండి, దయచేసి ఒకసారి చూడండి. లూకాసువార్త 16వ అధ్యాయంలో ధనవంతుని పేరు చెప్పబడలేదు, దరిద్రుని పేరు చెప్పబడేది. లాజరు. ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు నీ పేరు ప్రభు జ్ఞాపకం పెట్టుకున్నాడు అంటే నీ పాపము మర్చిపోతాడు. హల్లెలూయా. నీ పేరు జ్ఞాపకం పెట్టుకోలేదంటే నీ పాపమే గుర్తుపెట్టుకుంటాడు. నీ పేరు జీవ గ్రంథములో రాయబడి ఉంది. హల్లెలూయా. నీ పేరు జీవ గ్రంథములో రాయబడి ఉంది. హల్లెలూయా. చూసారా, యూదా తన వస్త్రములు ఎక్కడ ఉతుక్కున్నాడు? రక్తములో. రక్తములో. ప్రతిరోజు ఆ అవకాశము. ఎటువంటి అవకాశం అండి? ఈరోజు నీవు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడట్లేదండి. ఈరోజు నీవు నేను కరుణాపీఠం ఎదుట నిలబడుతున్నాము. పోయినప్పుడల్లా నీకు కటాక్షము, పోయినప్పుడల్లా క్షమాపణ, పోయినప్పుడల్లా కృప, పోయినప్పుడల్లా క్షమాపణ, పోయినప్పుడల్లా ఎన్నిసార్లు వెళ్తావో అన్నిసార్లు పాపము నుండి నిన్ను కడుగుతాడు. ఆయన రక్తంలో నిన్ను కడుగుతాడు. నీ కొరకు నా కొరకు తండ్రి ఎదుట కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి అంటాడు, ఎందుకు క్షమించాలి డేవిడ్, నేను ఎందుకు క్షమించాలి? అప్పుడు యేసు ప్రభు తన చేతులను చూపిస్తాడు. ఇందుకొరకు వీరి కొరకు నా రక్తము కార్చాను, వీరి కొరకు నా దేహము ఇచ్చాను, అందుకో. కానీ ఇటువంటి గొప్ప అవకాశము ఎవ్వరు కూడా సద్వినియోగం చేసుకోవట్లేదండి. ఈ కృపాసింహాసనం ఎదుట, కరుణాపీఠం ఎదుటకి ఎవరు రావట్లేదండి. సమర్థించుకుంటున్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా రహస్యంగా చేసే పాపములు రహస్యంగానే ఉంచుతున్నాం. ఎదురు చూస్తున్నాడు ప్రభు, ఈరోజు వస్తాడేమో, ఈరోజు వస్తాడు. ఒకడు నలిగిపోయాడు, ఒకడు నిషేధింపబడ్డాడు, మరొకడు ఓదార్చబడ్డాడు. కొందరు ఓదార్చబడతారండి, కొందరు ఓదార్చబడతారు. నాలుగోవాడు, త్వరగా అండి, 5 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. నాలుగోవాడు ఆషేరు, 20వ వచనం. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. ఎంత మంచి మాటలు! ఎటువంటి గొప్ప కార్యాలు చేయలేదండి, ప్రబలమైన పనులు చేయలేదు, ప్రజ్వలించే పనులు చేయలేదు. కానీ ఆషేరు గురించి గొప్ప మాటలు పలికాడు యాకోబు. యాకోబు ఎవరు అంటే ఒక దాసి కుమారుడండి. ఆయన జీవితం అంతా ఏమనుకొని ఉండుంటాడంటే, నేను పనికి రాను, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు ప్రేమించరు అనే విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. నేను పనికి రాను, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు చూడట్లేదు, నేను దేనికి కూడా పనికి రాను అనేవారు. ఆషేరు కూడా అటువంటి వాడే. దాసికుమారుడు, నేను దాసికుమారుని. దయచేసి జాగ్రత్తగా వినండి ఇక్కడ కూర్చున్న వారు, ఎవరితో మాట్లాడుతున్నాను నాకైతే తెలియదు, కానీ చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీవు ఆ విధంగా అనుకుంటున్నావంటే, నేను పనికిరాను, నేను ఎవ్వరి దృష్టిలో పనికిరాను, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు ప్రేమించరు. దయచేసి జాగ్రత్తగా వినాలి. ఈ లోకానికి నీవు పనికిరావేమో, నీ కుటుంబానికి నీవు పనికిరావేమో, నీ ఉద్యోగ స్థలంలో నీవు పనికిరావేమో, కానీ దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. ఈ లోకము నిషేధిస్తుందేమో, ఈ లోకము నిరాకరిస్తుందేమో, నీ కుటుంబము వద్దు అంటుందేమో, కానీ దేవుడు నాకు నీవే కావాలి అంటాడు. ఆషేరు గురించి అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ప్రభు. అంటున్నాడు ఇక్కడ కూర్చున్న వారితో, అంటున్నాడు, నీవు అనుకుంటున్నావా నేను ఎవరు ప్రేమించట్లేదని, ఎవరు పట్టించుకోవట్లేదని, నువ్వు పనికిరావని నీవు అనుకుంటున్నావా? యు ఆర్ యూస్ఫుల్ టు మీ. దావీదు గురించి సమూయేలుతో పలికిన మాట. ఇంకా ఎవరైనా ఉన్నారా? తండ్రి కూడా మర్చిపోయాడండి. ఉన్నాడు. ఎక్కడున్నాడు? గొర్రెల దొడ్లో ఉన్నాడు. కుటుంబము మర్చిపోయింది, తండ్రి మర్చిపోయాడు, కానీ ఎవరు మర్చిపోలేదండి? దేవుడు మర్చిపోలేదు. దేవుడేమన్నాడు? ఇతడు నాకు అవసరం. ఇతడు నా హృదయానుసారుడు. You are useful to God. Amen. చూడండి, ఆషేరు హెచ్చింపబడ్డాడు. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు. ఎందుకు హెచ్చింపబడ్డాడు? ఆషేరు గోత్రము ఎటువంటి స్థలంలో ఉన్నది? జాగ్రత్త వినాలండి. ఆషేరు గోత్రం ఎటువంటి స్థలంలో ఉందంటే, ఒకవైపు దాను, ఒకవైపు నఫ్తాలి, మధ్యలో ఆషేరు. ఆషేరు అంటే సంతోషము, దాను అంటే తీర్పు, నఫ్తాలి అంటే పోరాటము. అంటే తీర్పు పోరాటము మధ్య ఎలా ఉన్నాడు? సంతోషంగా. ఎంత గొప్ప విషయం అండి. భార్యలారా, భర్తలారా, తీర్పు పోరాటము మధ్య ఎలా ఉండమంటున్నాడు ప్రభు? సంతోషంగా ఉన్నాడు. సంతోషంగా ఉన్నాడు కాబట్టి ఏం చేయబడ్డాడండి? హెచ్చింపబడ్డాడు. హెచ్చింపబడ్డాడు. చాలామంది గొనుక్కుంటుంటారు, సనుక్కుంటుంటారు. పాస్టర్ గారు నా సంగతి తెలియదు, మా ఇంట్లో జరిగే పరిస్థితులు తెలియదు. కానీ ఆశ్చర్య ఎవరి మధ్య ఉన్నాడండి? తీర్పు పోరాటాల మధ్య ఎలా ఉన్నాడు? సంతోషంగా ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు సంతోషంగా ఉంటారు అంటే అసలు ఎటువంటి సూచనలు లేవు. నిమ్మరసంలో బాప్తిసం పొందినట్టు అలా కూర్చొని దెబ్బరాయిలాగా అలా కూర్చొని ఉంటారండి. మన తలాంతు, మన కళ ఏంటంటే అలా కూర్చొని కళ్ళు తెరుచుకొని నిద్రపోతూ ఉంటాను. నేను మరలా చెప్పుదును, ఆనందించుడి. ఎందుకో తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. చివరిగా యోసేపు. యోసేపు 22వ వచనం, యోసేపు ఫలించడి కొమ్మ, యోసేపు ఫలించడి కొమ్మ, ఫలించడి కొమ్మ, కొమ్మ ఓట యొద్ద ఫలించడి కొమ్మ. చాలండి. యోసేపు ఏం భయపడలేదండి. ధైర్యంగా నిలబడ్డాడు. ధైర్యంగా నిలబడ్డాడు. నా గురించి ఏం చెప్తాడో అని ఏం భయం లేదు. కొందరు ధైర్యంగా నిలబడతారండి. ఒకడు నలిగిపోయాడు, ఒకడు నిషేధింపబడ్డాడు, ఒకడు ఓదార్చబడ్డాడు, ఒకడు హెచ్చింపబడ్డాడు. కానీ యోసేపు దీవింపబడ్డాడు. దీవింపబడ్డాడు. ఎందుకు దీవింపబడ్డాడంటే, కరువు కాలం రాకమునుపు యోసేపు 2 కార్యాలు చేశాడు. తన కుమారులు 2 మనష్షే, ఎఫ్రాయిములు పుట్టారు. కరువు కాలము రాకమునుపు 2 కుమారులు పుట్టారు. ఏం చేశాడంటే వారిద్దరికీ పేర్లు పెట్టాడు. ఒకడు మనష్షే, ఒకడు ఎఫ్రాయిము. మనష్షే అంటే మరచుట, ఎఫ్రాయిము అంటే ఫలించుట. నీవు మరచుట అనే అనుభవం నీ జీవితంలో లేదు అంటే ఫలించే అనే అనుభవము ఏమాత్రము రాదు. నా తండ్రి ఇంట జరిగిన విషాదమంతా నేను మర్చిపోతున్నాను. ఎఫ్రాయిము, యాకోబు అంటున్నాడు, నీవు ఫలిస్తావు, నీవు ఫలిస్తావు. మర్చిపోయాడండి. ఏ కోపం పెట్టుకోలేదు. సహోదరులు మోసం చేశారు. ఫరో ఇంట్లో మోసం జరిగింది. ప్రతి చోట మోసం జరిగిందండి. కోపం పెట్టుకోలేదు, ఏమీ చేయలేదు. యోసేపు దీవింపబడ్డాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట కొందరు నలిగిపోతారు, కొందరు నిషేధింపబడతారు, కొందరు ఓదార్చబడతారు, కొందరు హెచ్చింపబడతారు, కొందరు దీవింపబడతారు. ఎంత మంచి సమయం అండి ఇప్పుడు. మన బట్టలను ఆయన రక్తములో ఉతుక్కొని, ప్రభా నన్ను క్షమించు, ఒకరోజు నేను క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాను. నిలబడినప్పుడు ధైర్యంగా నిలబడే శక్తిని నాకు దయచేయి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. వాక్యమైన వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం. పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి. ఏమాత్రం ఇంకా దాచిపెట్టలేను, సమర్థించుకోలేను. సమయం వచ్చేసింది. యదార్థంగా నీ సన్నిధిలో నీ సమక్షములో నా పాపము ఒప్పుకొని నా బట్టలు నీ రక్తములో కడుక్కుంటున్నాను, నన్ను క్షమించు ప్రభువా. ఆ రోజు వస్తుందని గ్రహించి నన్ను నేను ఇప్పుడే మార్చుకుంటున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. పాస్టర్ గారు, ప్రభు నాతో మాట్లాడాడు, ఈ వాక్యానికి నేను స్పందిస్తున్నాను అన్నవారు ఉన్నట్లయితే మీ స్థలాల్లో లేచి నిలబడండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. భయపడబాకండి, సిగ్గుపడబాకండి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే అనుకూలమైన సమయం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించిన. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ గారు, నా కొరకు ప్రార్థన చేయండి. ఈ వాక్యము నా కొరకే. నేను తండ్రి ఎదుట, కుమారుని ఎదుట, పరిశుద్ధాత్మ సమక్షంలో నా పాపము నేను ఒప్పుకుంటున్నాను. ప్రభా, మీ మెల్లని స్వరముతో మా హృదయాలను తెప్పరిలా చేసినందుకు మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నిలబడిన ప్రతి విశ్వాసాన్ని మీరు ఆశీర్వదించమని, క్షమించమని యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి వాక్య సందేశాన్ని మనకు అనుగ్రహించి మనతో మాట్లాడినందుకే దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రత్యేకించి దైవ సేవకులు రెవరెండ్ డేవిడ్ ప్రశాంత్ గారికి ప్రభునామంలో వందనాలు చెల్లిద్దాం. ఆయన చేస్తున్న పరిచయం ఎంతటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని స్తుతిద్దాం. ఈ సమయంలో మన కానుకలు దేవునికి సమర్పించి ఆయన నామాన్ని హెచ్చిద్దాం. ముందుగా చెప్పబడినట్లు మన దైవ సేవకులు సంఘ కాపరి రెవరెండ్ పీటర్ శామ్యుయల్ గారు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ నాంపల్లిలో వాక్య పరిచయం చేస్తున్నారు. వారి నిమిత్తం ప్రార్థన చేయండి. అదే రీతిగా గడిచిన వారంలో అనేక ప్రాంతాల్లో దైవ సేవకులు దేవుని కోసం వాడబడ్డారు. వారి నిమిత్తం ప్రార్థించిన వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకమైన అనౌన్స్మెంట్స్ ఏమీ లేవండి. ఈ సాటర్డే 12th November బియంగ్ యూత్ వారందరికీ కూడా అవుటింగ్ ఉంది. సో మార్నింగ్ 8:15 కల్లా దేవుని మందిరానికి కావాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. 8:15, 8:30 అనుకున్నాం కదా, ఒక 15 minutes ముందు 8:15 కల్లా మీకు అందరూ ఇక్కడికి వచ్చినట్లయితే సకాలానికి మనం బయలుదేరడానికి, వెనక రావడానికి కూడా వీలవుతుంది. యథావిధిగా మన ఆదివారపు ఆరాధనలు, అలాగే సండే స్కూల్ బియంగ్ కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి శుక్రవారము బైబిల్ స్టడీ, అలాగే ఆల్ ఈవినింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మందు ఆయన నామమును కనపరిచి పరిశుద్ధ బలలో పాలు పొందుటకు సిద్ధపడి వచ్చిన వారు మీ ఉన్న స్థలాల్లో లేచి నిలబడండి. ప్రభు బలలో మనం పాలు పొందుదాం. గుహాల్లో ఉన్నవారు కూడా మీకు ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ ఉపకరణములు సిద్ధపరచుకున్నట్లయితే అందరం కలిసి ఒకేసారి ప్రభు బలలో మనం పాలు పొందుదాం. ప్రభు మనకిచ్చిన చక్కటి సమయానికి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. ప్రభు బలలో పాలు పొందే గొప్ప ఆధిక్యత, ధన్యత ఆయన మనకిచ్చారు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలవబడిల్సినందుని జ్ఞాపకం చేశారు. మన స్థితిని, మన పరిస్థితిని ఆయన జ్ఞాపకం చేసుకుని సిలువపై మన నిమిత్తము ప్రాణమును అర్పించి మనకు దయచేసిన ప్రత్యేకమైన జీవితానికి వందనాలు చెల్లిద్దాం. ప్రభు మీ బలలో పాలు పొందే గొప్ప ధన్యతను దయచేశారు. ఈ ఉదయకాల సమయంలో మరి ఒకసారి ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞత కలిగిన వారమై మీ సన్నిధిలో మేము ఉన్నాం ప్రభు అని దేవునికి వందనాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మా జీవాధిపతి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అపరాధముల చేతను, పాపముల చేతను మేము చచ్చిన మారవై ఉంటుండగా మా నిమిత్తము మీకు సిలువలో ప్రాణమును అర్పించి మీ రక్తమును చిందించి పాప విమోచన దయచేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పునరుద్ధానమును బట్టి మాకు ఇచ్చిన నిత్య జీవపు నిరీక్షణకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీ ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ ఎగొట్టెను, ద్రాక్షరసమును స్వీకరించుండగా మీ కృప మాకు దయచేయండి. మీ మహిమ కోసమైన ఉన్నతమైన ఆలోచనలతో ఈ లోకంలో మా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడానికి కావాల్సిన ధన్యతను దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక గొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. అందరము కలిసి ఏర్పాటు చేసుకున్న గొట్టెను సేవిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దీన్ని చేయడని ఆయన చెప్పాను. మనకి ఇవ్వబడిన ద్రాక్షరసమును కూడా అందరం కలిసి ఒకేసారి సేవించదాం. దయచేసి కూర్చోండి. గత వారంలో ఎవరైనా మీ బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ మీకు సెలబ్రేట్ చేసుకున్నట్లయితే దయచేసి మీకు లేచి నిలబడండి. మిమ్మల్ని బట్టి దేవుని నామాన్ని కనపరచాలని ఆశపడుతున్నాం. గడిచిన వారంలో బర్త్డేస్ అండ్ యానివర్సరీస్, అదే రీతిగా మొదటిసారిగా సంగమనకు వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు కూడా లేచి నిలవలసినగా కోరుతున్నాం. మొదటిసారిగా ఈ మందిరానికి వచ్చిన వారు, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం. మీ వీలు వెంబడి మీకు మగల మమ్మల్ని దర్శించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఎవరైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు కూడా లేచి నిలబడండి. మీ నిమిత్తము ప్రార్థన చేయబడుతుంది. వ్యక్తిగత అవసరతలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు లేచి నిలబడినట్లయితే మీ నిమిత్తం ప్రార్థన చేయబడుతుంది. బయట ప్రత్యేకమైన ప్రార్థన లేవు కాబట్టి ఇక్కడ ప్రార్థన చేయబడుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరిశుద్ధుడా, పగలొకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా జీవితాల్లో మీకు దయచేసిన మా యొక్క పరిశుద్ధ పునరుద్ధాన దినమును బట్టి మీకు వందనాలు. ఈ నవంబర్ మాసంలో మొదటి ఆదివారము మీ సన్నిధిలో కూడి మీ నామాన్ని గణపరచడానికి, హెచ్చించడానికి, ప్రభు మిమ్మల్ని ఆరాధించడానికి, మీరేమైనారో మరింతగా మేము తెలుసుకోవడానికి మాకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి స్తోత్రాలు, దేవ సేవకులను బట్టి మీకు వందనాలు. విత్తబడిన ఈ మంచి నాయన వాక్యము మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మా అనుదిన క్రైస్తవ జీవితంలో ఎంతగానో మాకు తోడ్పాటుగా ఉండడానికి గొప్ప చూపించమని వేడుకుంటున్నాను. ప్రభు, గడిచిన వారంలో బర్త్డేస్, యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకున్న వారిని బట్టి మీకు వందనాలు. సంవత్సరమును దయా కిరీటాన్ని వారికి దయచేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అదే రీతిగా నూతనంగా వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. మీరు స్థిరపరచండి, మీ మార్గాల్లో వారిని మరింతగా బలపరచండి ప్రభు. మరి అనేకమైన అవసరతల నిమిత్తమే నిలబడిన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తగిన సమయంలో తీర్చే దేవుడు అయినావు. ఏ సమస్యలో వారు నిలబడి ఉన్నారో మీకు మాత్రమే తెలుసు నాయన. దేవా, మీకు అప్పగిస్తున్నాం. మీ కార్యం చేయండి, మీకు సాక్షులుగా నిలవబెట్టండి. ఆగల దినాల్లో అనేక మందిని మీ వైపు త్రిప్పుటకు, మీ నామమును హెచ్చించటకు సాక్షులుగా నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం. మొదట ఆరాధన ముగించుకొని ఎందరైతే ఇంటికి వెళ్తున్నారో మీ క్షేమాన్ని ఇవ్వండి, మీ కాపుదలనివ్వండి, మీ సంరక్షణ దయచేయండి. మగలా మేము కూడుకుని పర్యంతము మీరు ఎక్కల చాటును భద్రపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. మీ నామ నిమిత్తము, మీ సేవ నిమిత్తము ఆరోపించిన కానుకలు మీరు ఆశీర్వదించి నూరంతల ఫలము దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, సమస్త జ్ఞానమునకు మించిన పరిశుద్ధాత్మ యొక్క సమాధానము సన్నిధి ఎల్లప్పుడూ మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.